ఈ సారి దీపావళి బరిలో 9 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ ముత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన చిత్రం పొట్టేల్ 25 థియేటర్లలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ మూవీ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్నంగా సింగిల్ లెటర్ క టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ టీజర్ ట్రైలర్తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న క సినిమా దీపావళి కానుకగా 31 థియేటర్లలోకి రాబోతోంది. నెక్స్ట్ మూవీ జీబ్రా. సత్యదేవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ప్రేక్షకుల ముందుకొస్తున్నది జీబ్రా. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్ లైన్. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న జీబ్రా మూవీ దీపావళి కానుకగా 31 థియేటర్లలోకి రాబోతోంది. నెక్స్ట్ మూవీ లక్కీ భాస్కర్ సీతారామం సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవెల్లో హీరో దుల్కర్ సల్మాన్ నుంచి వస్తోన్న డైరెక్ట్ తెలుగు మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. 1980ల కాలం నాటి ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ దీపావళి సందర్భంగా 31 థియేటర్లో రిలీజ్ కానుంది. నెక్స్ట్ మూవీ తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి తెరకెక్కించాడు. ఈ మూవీ దీపావళి కానుకగా 31 వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ కథతో. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భగీర సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉగ్రం ఫేమ్ శ్రీమురళి హీరోగా నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా 2024 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ మూవీ బ్రదర్. ఈ మూవీని 31 తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ లగమ్. సాయి రోనక్, ప్రగ్యానగర ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం లగ్గం. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు 25 థియేటర్లలో రానుంది.